మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి గోరింతాకు చేతికి ఎర్రగా పండాలంటే ఏం చెయ్యాలి పండిన గోరింతాకు చేతికి ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చెయ్యాలి అసలు గోరింతాకును ఏ ఏ రోజుల్లో పెట్టుకుంటే మంచిది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా గోరింతాకును ఆషాఢంలోనే ఎందుకు ఎక్కువగా పెట్టుకుంటారో తెలుసుకుందాము గోరింతాకును ఇష్టపడని మహిళలంటూ ఎవ్వరూ ఉండరు పండుగైనా ఫంక్షన్ అయినా గోరింతాకు పెట్టాల్సిందే అలాంటి గోరింతాకును ముఖ్యంగా ఆషాఢంలో ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటారు ఆడవారు ఆషాఢంలో గోరింతాకు పెట్టుకోవాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఆషాఢంలో ఆడవారి అరచేతుల్లో గోరింతాకు మెరిసిపోవాల్సిందే పెళ్లి కాని అమ్మాయిల ఊహలకు గోరింతాకు అందాలు అద్దడానికే ఆషాఢం వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది చినుకు తడిచి చిద్విలాసంగా తట్టుకునేలాగా తరుణలకు అందంగా ఉండడానికే ఆషాఢం సిద్ధపడి ఉంటుంది గోరింతాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్ళు తొక్కుతూ ఉంటుంది ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి చేతులకు పెట్టి రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే చాలు ఎరుపు రంగులో మారుతుంది ఔషధ ఘనాలు మెండుగా ఉండే గోరింతాకును చేతులు పాదాలకు అలంకరించుకోవటం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెప్తూ ఉంటారు పెద్దలు ప్రాచీన కాలం నుండి సౌందర్య సాధనాలలో గోరింతాకు ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది చర్మ సంరక్షణలో మరి ఒకటి సాటి లేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజైన్లను సృష్టించారు సృజనకారులు ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒకచోట చేరి గోరింతాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింతాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించటం పరిపాటి అందుచేత వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది గోరింతాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింతాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింతాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు అంతేకాదు గోరింతాకుకుకుకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింతాకును పెట్టుకోవటం వలన గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్పులను వాడటం వలన గోలల్లో నీరు చేరుతుంది కానీ గోరింతాకును పెట్టుకోవటం ద్వారా దీనిని నివారించుకోవచ్చు ఆడవారు గోరింతాకు పెట్టుకోవటం వలన తనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆయుర్వేదం ప్రకారం గోరింత ఆకులే కాదు పువ్వులు వేళ్ళు బెరడు విత్తనాలు అన్నీ కూడా ఔషధయుక్తాలే గోరింట పొడిని ముందుగా తీసుకోవటం గోరింతతో కాచిన నూనెను వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భాలలోనూ గోరింతకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింత అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం అంతేకాక ఈ మాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటూ ఉంటారు నీటితో పనులు చేస్తూ ఉంటారు కావున గోరింతాకు పెట్టుకోవటం తప్పనిసరి ఈ గోరింతాకు వలన కాళ్ళు చేతులు పగులకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింతాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అద్దీ ముద్దగా పెడుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో వచ్చే కోళ్ళు నేల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేవి వాటిని ప్రస్తుతం కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉన్నారు కానీ ఆలోచిస్తే ప్రతి ఇంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తూ ఉంటుంది గోరింతాకును గౌరీ ఇంటి ఆకు అని కూడా అంటారు ఎందుకంటే ఈ గోరింతాకు అంటే గౌరీదేవికి చాలా ఇష్టం ఇక శాస్త్రపరంగా చూస్తే గోరింత ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది ఈ గోరింతాకు ప్రస్వం కాగానే గోరింతాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రస్వం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతూ ఉంటాయి ఇక భర్తకు గోరింతాకు గల అనుబంధం గురించి చెప్పాలంటే గోరింతాకు పెట్టడం వలన స్త్రీలోనూ హార్మూన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందముగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేతులను పెట్టుకున్న గోరింతాకు మరింత అందంగా పండి కనిపిస్తూ ఉంటుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యము కదా అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైనటువంటి భార్యను ప్రేమిస్తాడు కదా ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు గోరింతాకును మనం అందరం కూడా శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం ఆనందం లభిస్తాయి నిజానికి గోరింతాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తగారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింతాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు తెచ్చుకొని మురిసిపోతూ ఉంటుంది చేతుల్లో గోరింతాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసము వర్షాకాలం ఈ కాలంలో తడుస్తూ ఉండటం వలన కాళ్ళ పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి వీటి బారి నుండి తప్పించుకోవడానికి కూడా గోరింతాకు పెట్టుకుంటూ ఉంటారు గోరింతాకు వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింతాకును ఈ రోజుల్లో హెన్నాగా కోళ్ళతో పెడుతూ ఉన్నారు కానీ అలా కాకుండా మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకొని వాళ్ళు చెప్పినట్లుగా నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి ఆషాఢంలో గోరింతాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పటమే కాకుండా డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మిక పరంగా గోరింతాకు సౌభాగ్యానికి ప్రతీక అని ఆషాఢంలో మహిళలు గోరింతాకు పెట్టుకోవటం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు గోరింతాకు వలన వచ్చే ఎరుపు రంగును సూర్యునికి ప్రతీకగా చెప్తూ ఉంటారు అందుకే పూర్వం అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రెటి డిజైన్ వేసేవారు జ్ఞానకాంతిని గోరింత మేలుకొలుపుతుంది గోరింత చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని మంచి భావాలను కలిగిస్తుందని నమ్మేవారు ఇక ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునే గోరింతాకు ఎర్రగా పండాలంటే గోరింతాకును రుబ్బేటప్పుడు దానిలో కొద్దిగా చింతపండును మరియు రెండు వక్కలను వేసుకోవాలి వక్కలను గోరింతాకుతో పాటు మిక్సీలో వేసినా లేదా రొటీలో రుబ్బినా త్వరగా నలగదు కనుక ముందే దంచుకొని పొడిలాగా చేసుకుని ఆ తర్వాత గోరింత ఆకుతో పాటు కలిపి మిక్సీలో వేసి లేదా రోటీలో రుబ్బుకొని అప్పుడు గోరింతాకును పెట్టుకోవాలి ఇలా వక్క చింతపండు కలిపి రుబ్బిన గోరింతాకును పెట్టుకుంటే బాగా ఎర్రగా పండుతుంది చేతులకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మీరు పెట్టుకున్న గోరింతాకు ఎక్కువ కాలం చేతికి ఉండాలంటే గోరింతాకు పెట్టిన తర్వాత మొత్తం ఎండిపోతుంది కదా అప్పుడు గోరింతాకును తీసేసి నీటితో కడక్కుండా కొబ్బరి నూనె రాసి అరగంట తర్వాత చేతులు నీటితో కడుక్కోండి ఇలా చేస్తే పెట్టిన గోరింతాకు ఎక్కువ కాలం చేతికి ఉంటుంది ఎర్రగా కూడా ఉంటుంది గోరింతాకును ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలని రూలేమీ లేదు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఆషాఢంలో పెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు కనుక ఈ మాసంలో పెట్టుకుంటే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు గోరింతాకును మంగళవారము శుక్రవారము ఆదివారము ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా సరే పెట్టుకుంటే మంచిదని పెద్దల మాట తిథుల విషయానికి వస్తే పంచమి దశమి పౌర్ణమి ఈ తి తిథి ఉన్న రోజున పెట్టుకుంటే మంచిది వారాన్ని అనుసరించి అయినా సరే గోరింతాకు పెట్టుకోవచ్చు లేదా తిదిని అనుసరించి అయినా సరే గోరెంతాకు పెట్టుకోవచ్చు కనుక గోరెంతాకు పెట్టుకునేవారు ఈ విషయాలు తెలుసుకొని పాటించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు